వెలయాలు చేయు భాషలు వెలయగ నగశాలె పొందు వెలదుల చలమియు కలలోన కన్న కలిమియు విలసితముగ నమ్మరాదు వినరా సుమతి. నాయనా బుద్ధిశాలి, ఇది కూడా వేశ్య వ్యామోహాన్ని వదిలించేందుకోసం చెప్పినటువంటి మాటలే. అనేక రకాల బులబుచ్చపు మాటలు ఎన్నో చెబుతుంది వెలయాలు వేశ్య. అలాగే వెలయాలు చేసినటువంటి వాగ్దానాలు ఏవి కూడా నమ్మకూడదు. అలాగే నగశాలి అంటే బంగారపు వస్తువులను తయారు చేసేటువంటి వ్యక్తి. ఆ బంగారపు వస్తువులను తయారు చేసేటువంటి వ్యక్తి, దానికి మాట చెప్పేవాళ్ళు మన పెద్దవాళ్ళు వెనుక. పెండ్లామెగళ్ళలో మంగళసూత్రం చేసినా అందరూ అంతో ఇంతో కాజేయందే వాడు వస్తువు తయారు చేయడు అని. అంటే వాడికి వృత్తిధర్మం అది, సహజమైనటువంటి ప్రవృత్తి లక్షణం అది. అందుకని వారితో స్నేహం చేయకూడదు. వేశ్యలతో ఎంత స్నేహం చేసినా ఆ స్నేహం ఏదో నీటి మీద బుడగలాగా ఉండేదే కానీ అది స్థిరమైనది శాశ్వతమైనది కాదు. కనుక వాళ్లతో స్నేహం చేయకూడదు. కలలోనగన్న కలిమియు, మామూలు స్థితి వేరు, కలగన్నప్పుడు వాడు ఏదో కోటీశ్వరుడుగానో కోటి కోటీశ్వరుడుగానో ఎన్నో కలలు కనచ్చు. రాసులు రత్నాలు ధనం అంతా రాసిపోసేంత కనపడచ్చు కలలో. కళ్ళు తెరిస్తే ఏముంటుంది? ఏమీ ఉండదు. కనుక వేశ్య చెప్పేటువంటి మాటలు నమ్మకూడదు. బంగారపు పని చేసేటువంటి వానితో స్నేహం మంచిది కాదు. వెలదలు స్త్రీలతోటి అతి స్నేహం ఎప్పుడూ కూడా చేయకూడదు అని చాలా స్పష్టంగా చెప్పారు. నమ్మవద్దు, నమ్మవద్దు, నమ్మవద్దు అని. వెలయాలు చేయువా ఆశలు వెలయగ నగశాలె పొందు వెలదుల చలమిను కలలోన కన్న కలిమియు విలసితముగ నమ్మరాదు వినరా సుమతి. జనన మరణములకు సర్వతంత్రుడుగాడు మొదట కర్తగాడు తుదనుగాడు నడుమ కర్త నన్ను టనగుబాటు కాదకో విశ్వదాభిరామ వినురవేమ. వేమన గారిలో ఒక ప్రత్యేకత ఉన్నది. అద్భుతమైనటువంటి వేదాంత విషయాన్ని, వైరాగ్య విషయాన్ని అలతి అలతి పదాలతో మనకు అందించగలిగినటువంటి వాడు. పుట్టడం మన చేతిలో లేదు, చచ్చిపోవడము మన చేతుల్లో లేదు. మన ప్రమేయం లేకుండగానే మనం పుడతాము, మనం అనుకోకుండగానే మరణాన్ని పొందుతాం. జరణం మొదటిది, మరణం చివరిది. మొదట కారణం జన్మకు కర్త తాను కాడు, చివరిలో వచ్చేటువంటి మరణానికి కర్త కానుకాడు. కానీ ఈ మధ్యలో గడిపేటువంటి జీవితం ఉంది. ఈ జీవితంలో ఆ పని చేశా, ఈ పని చేశా, అంత సంపాదించా, ఇంత సంపాదించా, అంతమంది మీద పెత్తనం చేశా, ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఈ చెప్పుకోవడం అంత నగుబాటుతనం ఉందిటయ్యా. ఎల్లి నేడైనా నూరేండ్లకైనా, పోయేటప్పుడు ఇవాడైనా పోవచ్చు, రేపైనా పోవచ్చు. పురుడొస్తుంది, పురుడొస్తుంది, అమ్మాయిని ఉప్పులు పడుతుంటే తీసుకెళ్తారు, హాస్పిటల్లో పడేస్తారు, వెళ్ళి దారిలోనే కానుపు కావచ్చు. వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో 4 రోజులు పడి ఉండాల్సి రావచ్చు. అది ఎవరి చేతిలో లేనటువంటి పని. కనుక జనన మరణాలు నీ చేతిలో లేనప్పుడు జీవించేటువంటి కాలంలో మాత్రం నువ్వు చేసే పనులకు నువ్వు కర్తవవుతావుటయ్యా. నీ చేతిలో ఏమీ లేదు. జానామి ధర్మన్న చవే ప్రవృత్తి, జానామ్యధర్మన్న చవే నివృత్తి, కేనాపి దేవీన హృదిస్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి అని భారతంలో చెప్పినటువంటి మాట. ధర్మాలు తెలుసు అందరికీ, అయినా చేయలేవు. అలాగనే అధర్మ విధి అని తెలుసు, మానయ్యలేవు. అదేమిటంటే లోపల ఉన్నవాడు ఎవడో, వాడు అంతర్యామి ఉన్నాడు, వాడు నడిపిస్తున్నాడు ఈ కథంతా. అందువలన జరణ మరణాలకు నీవు స్వతంత్రం లేని వాడవైనప్పుడు మధ్యలో బ్రతికి బ్రతుకు పోయిన మాత్రం నీకు స్వాతంత్ర్యం ఉంది నాయన అంటున్నారు వేమన మహాకవి. జనన మరణములకు సర్వతంత్రుడుగాడు మొదట కర్తగాడు తుదనుగాడు నడుమ కర్త నన్ను టన్నగుబాటు కాదకో విశ్వదాభిరామ వినురవేమా. అల్లన లింగమంత్రి సుతుడు త్రిజగోత్రుడు గోత్రజుడు ఆదిశేఖ కంచర్ల కులోద్భవుండన ప్రసిద్ధుడనై భవదంకితమ్ముగా నెల్ల కవుల్ను తింపవచియుంపితీ గోపకవీంద్రుడన్ జగద్వల్లభ నీకు దాసుడను దాశరథి కరుణాపయోనిధి. లింగన మంత్రి గారికి కుమారు, ఆత్రేయస గోత్రంలో జన్మించినటువంటి వాడిని, కంచర్ల అనే ఇంటి పేరు కలిగినటువంటి వంశంలో పుట్టినటువంటి వాడిని, ప్రసిద్ధిని వహించిన వాడిని.
నీకు అంకితమిచ్చినట్లుగా కవులందరూ కూడా మెచ్చుకునే విధంగా నీకు సంబంధించినటువంటి ఈ శతకాన్ని రచించిన వాడిని నా పేరు గోపకవి అంటారు. జగత్వల్లభ, ఈ సకల జగత్తులను అత్యంత ప్రేమాదరములతో కాపాడేటువంటి వాడయ్యా వాడవా, నేను నీకు దాసుణ్ణయ్యా దశరథనందన రామచంద్ర, నన్ను కాపాడవలసింది సుమా అని ప్రార్థన చేశారు కంచర్ల గోపన్న అనే పేరు కలిగినటువంటి మహానుభావుడు. రామదాసు అనే మరో పేరుతో రామునకు దాస్యం చేశాడు కాబట్టి రామదాసు. ఇవాళ మనం సుప్రసిద్ధ మహాక్షేత్రంగా మనమందరం ఆరాధన చేసేటువంటి భవ్య సుందరమూర్తి భద్రాద్రి రామమూర్తి, ఆ రామమూర్తే తనకు సర్వదా సర్వకుడన్నటువంటి భావాన్ని వెలువరిస్తూ మనసుకి ఈ శతకాన్ని అందించాడు. సగుణ బ్రహ్మమూర్తి సమారాధనం అనేటువంటిది తప్పనిసరిగా చేయవలసినటువంటిది. మనం పుణ్యం కానీ పాపం కానీ మూడు రకాలుగా చేస్తాం. పుణ్యం ఎలా చేస్తామంటే మనస వాచ కర్మణ, మనస్సులో మంచి ఆలోచనలు కలిగినవి భగవత్ సంబంధమైనవి అది పుణ్యం. అలాగనే నోరిచ్చినందుకు భగవంతుని యొక్క దివ్యమైన నామాన్ని ఆయన మాటలను ఆయన కోసం పలుకుతాం అది వాగ్మయమైనటువంటిది. మూడవది శరీరంతో ఆయన సేవలు చేయడం. మిగిలినవన్నీ ఎలా ఉన్నా మంచి సంకల్పాలు కలిగి ఉండి మంచి ఆలోచనలతో మంచి సేవలను చేసే భాగ్యాన్ని కలిగించేటువంటి మంచి మాటలను భక్తి ప్రపత్తులను మానవుడు అలవరుచుకోవాలి. అలా అలవరుచుకోవాలనే ఉద్దేశ్యంతోనే కంచర్ల గోపన్న మహాకవీంద్రుడు ఈ దశరథనందన శతకాన్ని భద్రగిరి అంకితంగా తాను లోకానికి అందించాడు. ఆ అందించిన దానిని మనం చదవాలి, దాని అర్థాలు తెలుసుకోవాలి. మన పిల్లలు కూడా చక్కగా చదువుకొని హృదయంలో పదిలంగా నింపుకొని వాళ్ళు కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి వారుగా వారిని వారును తరింపజేసుకునేటువంటి భక్తి ప్రపూర్ణులుగా మార్పు చెందాలి అనే కోరికతో మనకు ఈ అంశాలను చెప్పుకోవడం జరిగింది. రతర ధర్మవర్తన ప్రసిద్ధికి నెక్కిన వాని ఒక్క ముష్కరుడది నీచ వాక్యముల కాదనివల్గిన అమ్మహాత్ముడు కొరత వహింపడు అయ్యడ నకుంఠిత పూర్ణ సుధాపయోధిలో నరుగుచు కాకి రెట్ట ఇడినందుననేమి కొరంత భాస్కర. కాళిదాసు మహాకవి వ్రాసినటువంటి కుమార సంభవంలో ఒక చిన్న పద్యం ఉంది, ఏకోహి దోషో గుణసన్నిపాతే నిమజ్జతిందో కిరణే శుభాంక. పున్నమి నాటి చంద్రుడిలో మచ్చ కనబడుతుంది మనకు. ఆ ఒక్క మచ్చ ఉంటే మాత్రమేవయ్యా లోకమంతా అత్యంత ఆహ్లాదాన్ని ఆనందాన్ని పొందుతున్నది కదా. ఒక చిన్న దోషం ఉన్నా దాన్ని పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు అంటారు. ఒక ధర్మ ప్రవర్తన కలిగినటువంటి మహానుభావుడైన ఆయన ధర్మాత్ముడండి అని లోకంలో మంచి ప్రసిద్ధిని సంపాదించుకున్నటువంటి వాడిని, ఒక నీచుడైనటువంటి వాడు అసూయాబుద్ధితోటి అనకూడని మాటలు ఏవైనా మాట్లాడాడు అనుకోండి, అంత మాత్రం చేత ఆ మహాత్మునకు వచ్చిన కొదువ ఏమైనా ఉందా? అతని గౌరవానికి ఏమైనా తక్కువధనం ఉందా? ఏమీ తక్కువధనం లేదు. సుధా సముద్రంలో అమృత సముద్రంలో వెడుతూ వెడుతూ పైన ఓ కాకి రెట్ట వేసిందనుకో, అంత మాత్రం చేత పాల సముద్రానికి విలువ తగ్గిపోతుందా? అది పాల సముద్రమనే పిలవబడుతూ ఉంటుంది. మహాత్ములైనటువంటి వాళ్ళను నీచంగా మాట్లాడినటువంటి వాడి నీచబుద్ధి బయటపడుతుంది, కానీ మహాత్ములకు వచ్చినటువంటి కొరత ఏమీ లేదు సుమా అంటారు ఇక్కడ. స్థిరధర ధర్మవర్తన ప్రసిద్ధికి నెక్కిన వాణి ఒక్క ముష్కరుడతి నీచ వాక్యముల కాదని వెల్కిన అమ్మహాత్ముడు కొరత వహింపడు అయ్యడన అకుంఠిత పూర్ణ సుధాపయోధిలో నరుగుచు కాకి రెట్టయిడినందుననేమి కొరంత భాస్కరాం.